హాయ్, వెల్కమ్ బ్యాక్ చందు ట్రెక్కింగ్ చేస్తే. న్యూ జెర్సీ వెళ్తున్నాను. ఒక రెండు కొత్త ప్లేసెస్ ఇప్పటివరకు నేను కూడా వెళ్ళలేదు. సో ఇంకా ఇప్పుడు వెళ్ళే ఫస్ట్ ప్లేస్ న్యూ జెర్సీలో, అది ఆల్రెడీ మీరు చూసింది అమెజాన్ ప్లేస్. సో ఇంకా డీజిల్ ఫిల్ చేసుకుంటాను. వర్షం అయితే స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. అండ్ ఇంకేమన్నా ఇంకా వీడియోలో చూపిస్తాను. సో ఈ అమెజాన్ మీరు ఇంతకుముందు చూసిందే, లాస్ట్ వీకే చూపించాను అనుకుంటా. అంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, ఆ కార్నర్కి ఈ కార్నర్కి. సో అదే అమెజాన్ ఇది. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఒహాయో నుంచి తెచ్చిన లోడ్ డ్రాప్ చేసి ఇంకో లోడ్ తీసుకోవాలి. అండ్ ఇంకొక లోకల్ స్టాప్ ఉంది ఈ రోజుకైతే. సో ఇప్పుడు వెళ్ళాల్సిన లోకల్ స్టాప్ కూడా నేను కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా ఇక్కడ లోడ్ పిక్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అమెజాన్ ఎట్లుందో. వచ్చాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్కే ఉంది. అండ్ ఇది కొంచెం చిన్నగా ఉంది ప్లేస్, మరీ పెద్దగా ఏం లేదు, చిన్నదే. అండ్ ఇక్కడ ఇది డ్రాప్ చేసి నేను ఒక ఎంటీ ట్రైలర్ తీసుకోవాలి. అండ్ ఆ ఎంటీ ట్రైలర్లోనే రేపు మార్నింగ్ నేను లోడింగ్ చేయించుకోవాలి. సో ఆ మార్నింగ్ లోడింగ్ ఉన్న ప్లేస్ మాత్రము అది ఒక ప్రైవేట్ కంపెనీ. కొంచెం ఇక్కడ టైట్ ఉంది, అందుకే మాట్లాడలేకపోతుంది. సో కనిపిస్తుంది కదా ఆ స్ట్రీట్ది, ఇదే. సో అది రేపు మార్నింగ్ ప్రైవేట్ కంపెనీలో ఉంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఎంటీ ట్రైలర్ తీసుకుంటే అదే ట్రైలర్లో లోడింగ్ చేయించుకొని ఒహాయో వెళ్ళిపోవాలి. సో ఇంక ఇది డ్రాప్ చేసి ఎంటీ తీసుకొని ఇంకా నేను ఇంకొక లోక, ఐ మీన్ రేపు మార్నింగ్ లోడింగ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి దగ్గరలో వరకు వెళ్ళి ఎక్కడన్నా రెస్ట్ ఏరియా కానీ సర్వీస్ ప్లాజ్ కానీ చూస్తాను, ఏది ఏ దగ్గర ఉంటే అది. ఇంకా అక్కడ పార్క్ చేసుకొని ఇంకా కుక్ చేసుకోవాలి. అంటే ఇంకా కర్రీ ఉంది, రైస్ ఒక్కటి చేసుకోవాలి. సో నాకు కనిపిస్తుంది కదా ఇంత డాక్ అండ్ స్పేస్ లేక ఇక్కడ ఎంటీ ట్రైలర్స్ పెట్టారు వాళ్ళు. సో లోపలికి అయితే వెళ్ళేసి చెక్కిన్ అవుతాను. సో వాళ్ళ దగ్గర ఎంటీ ట్రైలర్స్ లేవంట, ఒక రెండు ఎంటీ ట్రైలర్స్ ఉన్నాయంట కానీ అవి డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు. సో నేను ఇప్పుడు ఎంటీ ట్రైలర్ లేకపోతే రేపు వెళ్ళాల్సిన అది ఆ ప్రైవేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే ఎంటీ తీసుకెళ్తేనే అక్కడ వాళ్ళు లోడింగ్ చేస్తారు నాకు. సో ముందైతే ట్రైలర్ డ్రాప్ చేసి ఇంకా మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేయాలి, ఇంకా ఏమంటారో చూడాలి. మరి వేరే ప్లేస్కి వెళ్ళినా ఎంటీ పిక్ చేసుకోమంటారో మరి ఏమంటాడో. సో ముందైతే ట్రైలర్ డ్రాప్ చేసేస్తాను. అండ్ కొంచెం చాలా చిన్నగా ఉంది ప్లేస్లో, పార్కింగ్ కూడా టైట్ ఉంది. సో 417 అన్నాడు, 4156 ఈ ట్రైలర్ పక్కన పెట్టాలి. సో నేను డ్రాప్ చేసేస్తాను.
నాకు ఎన్నిసార్లు ఫ్రంట్ బ్యాక్ నేను అడ్జస్ట్ చేసుకున్నానంటే చూపిస్తాను మీకు, అప్పుడు కొంచెం క్లియర్ గా ఐడియా ఉంటుంది. ట్రైలర్ బ్యాకప్ చేస్తాం కదా మేము, ఆ బ్యాక్ చేసినప్పుడు డాక్లో ఎందుకు కొంచెం ముందుకి ఫ్రంట్కి బ్యాక్ వెళ్తామంటే ఈ బ్లాక్వి ఉన్నాయి కదా ఈ రబ్బర్ స్ట్రాప్స్ది, సో అటు సైడు ఇటు సైడు ఈ ట్రైలర్ అనేది దీనికి హిట్ అయితేనే అప్పుడు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవుతుంది, వాళ్ళు కొంచెం ట్రైలర్ లిఫ్ట్ చేసుకొని లోపల అన్లోడింగ్ చేసుకుంటారు. సో అందుకే ఫ్రంట్ బ్యాక్ కొంచెం చూసుకొని అది టూ సైడ్స్ తగులుతుందా లేదా అప్పుడు టచ్ అయ్యాక అప్పుడు ఇంకా మేము ట్రైలర్ డ్రాప్ చేస్తాము. సో మా వాళ్ళకైతే ఫోన్ చేస్తాం. సో మా వాళ్ళు ఏమంటున్నారంటే రేపు మార్నింగ్ కదా నీకు లోడింగ్ ఉంది వేరే ప్రైవేట్ కంపెనీలో, సో ఇప్పుడైతే దగ్గరలోనే ట్రక్ స్టాప్ వెళ్ళి షట్ డౌన్ చేసేసి, ఎందుకంటే ఇంకా ఈరోజుకి నీకేం స్టాక్స్ లేవు కదా, మళ్ళీ ఒకసారి మార్నింగ్ వచ్చి చూడు, ఒకవేళ ఎంటీ ఉంటే మార్నింగ్ తీసుకుందాం. సో మార్నింగ్ ఎంటీ తీసుకున్నాక నువ్వు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ కూడా ఎంటీస్ లేవు అన్నారంటే ఇంకా అమెజాన్ వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళు ఏదైనా వేరే ప్లేస్ చెప్తారా పిక్ చేసుకుని నీకు ఎంటీ అది చూద్దామంటున్నారు. సో నేనైతే ఇంకా దగ్గరలో చూడాలి, ఇప్పుడు గూగుల్లో దగ్గరలో నాకు ట్రక్ స్టాప్ సైడ్ ఉన్నాయో, సో వెళ్ళి ఇంకా ట్రక్ స్టాప్లో షట్ డౌన్ చేసేస్తాను. అమెజాన్ నుంచి దగ్గరలో అంటే ట్రక్ స్టాప్ ఒక 15 నిమిషాలకు ఒకటి ఉంది, ఇంతకుముందు ఒకసారి మీకు చూపించాను చాలా రోజుల క్రితం, లవ్స్ అని ఒక ట్రక్ స్టాప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళది ఒకటి ఉంది ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు. సో ఈరోజు రాత్రి 12 అక్కడనే, అండ్ మళ్ళీ మార్నింగ్ ఒకసారి ఇక్కడికి వచ్చి ఇంకా చూస్తాను ఇంకా ఎంటీ తీసుకుని వెళ్తాను. సో మీకు ఆ ట్రక్ స్టాప్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఆ లవ్స్ అనే ఆ ట్రక్ స్టాప్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి, నేనుండే పైలట్ లాగా కొంచెం చిన్నగా అట్లా ఏముండవు. సో ఇది ఎలా ఉందో నేను కూడా వెళ్ళలేదు, సో జస్ట్ ఇప్పుడే నేను యాప్లో చూసుకొని వెళ్తున్నాను, దగ్గర కంటే అది ఒకటే ఉంది. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ట్రక్ స్టాప్ ఫుల్ ఉన్నట్టుంది చూస్తున్నారు కదా, రోడ్ సైడ్ కూడా పార్క్ చేసేస్తున్నారు. సో ఇంకా నాకేం దొరుకుతుందో తెలియదు, బట్ నాకు వెనకాల ట్రైలర్ లేదు బాప్టైలే కాబట్టి ఇంకా ఎక్కడక్కడ సైడ్కి చూసుకొని ఇంకా పార్క్ చేసుకోవాలి, ఎందుకంటే బయట చూడగానే తెలిసిపోతుంది అన్ని ట్రక్స్ బయట పార్క్ చేసారంటేనే అప్పుడే తెలిసిపోతుంది. సో చూద్దాం ఇంకా ఎక్కడక్కడ పార్క్ చేసుకొని ఇంకా నైట్కి అయితే ఇక్కడ పడుకుంటాను. మీకు ఇంత ఇందాక చెప్పాను కదా జస్ట్ రైస్ పెట్టుకోవాలి, సో వెళ్ళిచ్చారు అట్లా జర ఫ్రెష్అప్ అయ్యి రైస్ పెట్టుకుంటాను. సో ఇతను బాప్టైల్ ఉన్నాడు కదా, అతను పార్క్ చేసుకున్నాడు. సో రిక్వెస్ట్ చేశాను మీ అంకల్ పార్క్ చేసుకుంటానని, సో అతను అంటే నేను ముందు వెనకల పెట్టని కానీ తను బయటకు వచ్చాడు. సో ఇట్లా ఏం లేదు, రిక్వెస్ట్ చేసుకుంటే నేను కూడా అట్లా చాలాసార్లు ఇస్తాను స్పేస్ ఉంటే, ఎందుకంటే ట్రైలర్ బట్టి అంత స్పేస్ కాబట్టి. సో మనం వెనకలో పెట్టుకుంటే లేదు అంటే ఒకవేళ మనం ముందుంటే, ఒకవేళ మనం ఎర్లీగా వెళ్ళాలనుకుంటే మనం వాళ్ళకి స్పేస్ ఇస్తే వాళ్ళు వెనకలైనా పార్క్ చేసుకుంటారు. సో ఏం లేదు, అంత జస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి అంతే డ్రైవర్స్ తోటి, సో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంత ప్యాక్ ఉంది కాబట్టి ఇంకేదో మన కోసం అని ఇచ్చాడు ఇంకా. లక్కీగా నా పక్కన బండి అతను వెళ్ళిపోతున్నాడు, సో నేను పార్క్ చేసేస్తాను, ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. సో నా
పక్కన తను కూడా తన ప్లేస్లో తను వెళ్ళిపోవచ్చు. బట్ తను పడుకున్నాడు, నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశాను. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా. సో ఇక్కడికి వచ్చాను, మార్నింగ్ అన్న ఎంటీ ఏమన్నా ఇస్తారేమో అని. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఎంటీ సేమ్ లేవు అంటున్నారు. సో మా వాళ్ళు స్టాప్ మార్చారు, ఇంకొక నియర్ బై అడ్రస్ అక్కడికి వెళ్ళి ఎంటీ పిక్ చేసుకో, ఎందుకంటే నీకు ఎంటీ ఉంటేనే మనం లోడ్ అక్కడ లోడింగ్ చేపించుకోవాలి అంటున్నారు ఆ ప్రైవేట్ కంపెనీలో. సో ఇప్పుడు ఆ ఇంకొక అమెజాన్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఎంటీ పిక్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడే వెళ్తున్నాను ఫస్ట్ టైం ఆ ప్లేస్ కూడా. సో అక్కడికి వెళ్ళాక అమెజాన్ ఎట్లుందో చూద్దాము. ఏమైందో ఏమో తెలీదు, మళ్ళీ అమెజాన్ వాళ్ళు మార్చారు. నిన్న ఫస్ట్ స్టాప్ వచ్చాను కదా, ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు అటు సైడ్ ఇటు సైడ్కి, అమెజాన్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి ఎంటీ తీసుకోమంటున్నారు. సో కొంచెం ముందుకు వెళ్ళి నేను ఇంకా యూటర్న్ చేసుకుని ఇప్పుడు ఆ అమెజాన్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ ఎంటీ తీసుకున్నాక అప్పుడు ప్రైవేట్ దాని దగ్గరికి వెళ్ళాలి. సో లేచినప్పటి నుంచి ఇదే అవుతుంది అటు ఇటు తిరుగుడే. సో ఇంకా ఎంటీ తీసుకొని ఇంకా మీకు ఆ ప్రైవేట్ దాని దగ్గరికి వెళ్ళాక అక్కడ వీడియో తీస్తాను. మైండ్ ఈ కార్ ఉంది కదా, సో నేను ఇక్కడ డాక్లో పార్క్ చేయాలి. అండ్ కార్ కొంచెం చాలా అంటే చాలా టైట్ ఉంది, ఆ కార్కి ఎక్కడ తాకుతుందో అని మళ్ళీ దిగి చూసుకొని పెట్టాల్సి వచ్చింది. సో చాలా చిన్నగా ఉంది ప్లేస్, బండి అయితే పెట్టాను. సో ఇంకా లోడింగ్ అయిపోగానే ఇంకా స్టార్ట్ అవుతాను. సో అక్కడ సైడ్ అంతా మామూలుగా వాళ్ళ ట్రైలర్స్. సో ఇది ప్లేస్ అయితే. సో లోడింగ్ అయిపోయింది, ఇప్పుడే టైం 12:30 అవుతుంది, 11:30కి వెళ్ళిపోవాలి. అసలు 1 అవర్ లేట్ అయిపోయింది. సో ఇంకా చక్కగా ఒహాయోకి వెళ్ళిపోయింది. అండ్ మీకు మధ్యలో ఏమైనా వీడియో ఏదైనా తీసేది ఉంటే తీస్తాను, లేదంటే ఇంకా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.